కార్నర్ మాసప్ ట్యాంక్ లో ఉన్న గోల్కొండ హోటల్ కు వచ్చేసాం మామూలుగా ఏ ఫంక్షన్ అయినా మనం ఫస్ట్ వండుకునేది మటన్ రైట్ సో మటన్ లో అయితే ఎన్నో వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు అసలు ఇయాల ఏం వెరైటీస్ ఉపయోగిస్తారు ఒకసారి వెళ్ళి చూద్దామా లెట్స్ గో ఫైనల్లీ సో వి హావ్ షెఫ్ వెంకటేష్ విత్ us హలో అండి हेलो प्रियंका గారు బాగున్నారా నేను సూపర్ ఉన్నా ఎట్లనో వెంకట చాలా సూపర్ అండి నీకు ఏందో చెప్పండి నా తరపు నుంచి ఒక బహుమానం అండి ముందు ఇక్కడ లోపల కృష్ణ ఎంత క్లాసిక్ గా చెప్పేసన్ హ్యాడ్ పెట్టుకొనేసి చలో పెట్టేసుకున్నా నేను గిట ఒక షెఫ్ అయిపోయానా రైట్ చలో ఏంది మటన్ లేదా వెరైటీస్ ఉపయోగిస్తా అవునండి మటన్ రోగిని గోష్ మటన్ రోగిని గోష సరే ఇది ఫేమస్ అండి నార్త్ సాధిద్దాం ఓకే मन को कावास पदार्थी मुझे जीड़प्पु 100 ग्राम्स जीरा पौडर वे 50 ग्राम्स इधी पोटली मसाला अंटर इध फेमस इधी अंदर चेयलेर को क्रिटिकल दीं पड़े तरवा चाहे दीन गुरी कोई उपी सड़न उपचुम बटर तरीना उल्लिपाय मुक्कल 50 ग्राम्स रेंडु टेबल स्पून चिल्ली पौडर काश्मीरी चिल्ली पौडर कोंचेम तरिगिन कोत्तिमीर कोंचेम येल्लो चिल्ली पौडर अंडी कोंचेम कावाल्सिन होल गरम मसाला मन मुंदुगा रेडी चेसुकुन्न कोंचेम जिंजर गार्लिक पेस्ट अंडी दीनिकि कावाल्सिनंत कोंचेम मटन स्टाक अंटे मटन उडकबेट्टिन वाटर उंटुंदि दानि तोटि ఆయిల్ సరిపడినంత ఆయిల్ అండి మనకు కావాల్సినంత మటన్ 200 గ్రామ్స్ అండి ఒక పోర్షన్ పాన్ వెలిగించుకుదాం తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుదాం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఇందులో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం సేపు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేయాలండి ఓల్ గరం మసాలా కొన్ని వేసుకోవాలి మనం మనకి ఎంత పడుతుంది అంత ఇప్పుడు గరం మసాలా ఏమేమేసింది ఇది లవంగ ఇలాచి జైపల్ ఇది ఒక సినమం సినమం అంటే చెక్క చెక్క అంటరే మన దగ్గర అదే అదే కొంచెం సెలమలు అంటుంది కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటరే కదా జింజర్ గార్లిక్ పేస్ట్ అది ఎంత కొద్దిగా అదే అంత 50 గ్రాములు అంత వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మటన్ వేసుకుందాం అదే పొటల్ మాంసం లేతది చిన్న మంటలు పెట్టుకుంటే మనకు తొందరగా కుక్ అవుతది ఎక్కువ పెట్టినాం అనుకో బయట ఉడుకుతది లోపల పచ్చిగుంటది మనం दी मूत पे इधर मन तुंदर कुे मंच फ्लेवर आवाले को सब दी कवर सब रुषा पे आटोमेटिक मटन मुख को उड़कत अभी मटन मस्त वेर दाक उ जोश मन की रुमाल कंका चूदा ओके दींट मन कोई नील कोई एंटे अभी बैठक चिटपट कदा కాశ్మీరీ చిల్లీ 2 స్పూన్లు ఓకే ఇది ఒక స్పూన్ వేసుకోండి కారం పొడి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అది కాశ్మీరీ చిల్లీ అంటారు అది ఇక్కడ దొరకదు అది ఉప్పు అంటే ఒక స్పూన్ ఓకే ఇది కొంచెం గరం మసాలా నేను వేసింది గరం మసాలా పొట్లి మసాలా అంటారు మటన్ స్టాక్ ఇది కొంచెం ఇలా మటన్ ఉడకబెట్టిన వాటర్ దే అన్నమాట ఇది మటన్ స్టాక్ అంటారు అదే స్టాక్ ఓకే ఫస్ట్ మటన్ ని బాగా ఉడకబెట్టిన లీలే వేస్తుంటేయో అదే మటన్ స్టాక్ అంటున్నారు ఇలో సో ఆ మటన్ స్టాక్ నేసి ఉడకబెడుతున్నారు అంతేనా సో ప్రోటీన్ పోకుండా అది మటన్ స్టాక్ కరెక్ట్ ఇక్కడ అచ్చా అదన్నమాట
ఇప్పుడు దీనికి కొంచెం మూత పెట్టేద్దాము ఒక 5 నిమిషాలు అట్లా ఉడకని సో 5 మినిట్స్ దీని ఊకేట్లా మొత్తం 20 నిమిషాలు అండి దీనికి పట్టది మనం ఇప్పుడు ఆల్్రెడీ ఇంకో 5 నిమిషాలు అయిపోయింది ఇది ఇంకో 5 నిమిషాలు అయితే డిష్ కంప్లీట్ ఊడిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏడడానికి మనము ఒక టమాటో ప్యూరీ రెడీ చేసుకుందాం ఓకే అంటే ఆల్్రెడీ చేసి పెట్టినాము ఓకే దాన్ని ఎలా చేస్తారని నేను చెప్తాను ఇప్పుడు ఓకే ఒక 3 టమాటా తీసుకోని ఒక గ్రే మిరపకాయ ఉంటది కదా దాన్ని వేపి ఆ టమాటాను వేపి మిక్సీ కొట్టుకోవాలి ఇది ఇలా అయితదన్నమాట ఆ కరకు ఇట్లా టమాటో ప్యూరీ ఆ ఓకే ఇప్పుడు చూద్దాం ఇది ఒకసారి ఎలా అయిందో ఉడికినట్టుంది కదా ఆ ఇందులో కొంచెం మనము ఇదే టమాటా పేస్ట్ ఉంది కదా ఆ ఇది కొంచెం వేసుకుందాం ఇలా చేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే ఆ దగ్గర పడిపోతది మనకు కొంచెం ఆయిల్ ఆయిల్ వస్తదన్నమాట పైన అదే రోగిని టైప్ అన్నమాట ఓకే సో ఆయిల్ పైన దేల్తే కర్రీ రెడీ అన్నట్టు ఓకే సో ఇప్పుడు ఇది మళ్ళీ ఎంత సేపు ఒక 5 నిమిషాలు సరిపోతుంది మళ్ళీ ఇంకో 5 నిమిషాలు 5 నిమిషాలు అరే ఇది ఎంత వరకు వచ్చిందో చూద్దామా ఇప్పుడు మరి మనం ఆల్రెడీ దగ్గరికి ఎత్తున్నాం కదా అరే బాగానే వచ్చింది ఆ ఇక ఇట్లా ఇట్లా వస్తదన్నమాట ఇది మటన్ రోగిని జోష్ జోషా ఆ జోష్ ఉంటదన్నమాట తినసంది అంతేనా ఆ దేక్ తడి పోసం కూడా ఉంటది నాకు ఇప్పుడు జోష్ వస్తుంది తిననికే ఆ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఆ బౌల్ వేసుకొని ఇట్లా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుందాం అంతేనా ఆ సన్నం తరిమిన కొత్తిమీర వేసుకుందాం గార్నిష్ ఆ ఓకే ఇది పొట్లి మసాలా కొంచెం పై నుంచి స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట ఓకే పైకి వెళ్ళి ఆ యా ఇప్పుడు కొంచెం క్రీమ్ పైకి వెళ్ళి ఆ గార్నిష్ ఇప్పుడు దీన్ని మొత్తం డిష్ రెడీ దీన్ని తిని దీని జోష్ ఎలా ఉంది మీరు జోష్లో చెప్పాలి అంతేనా థాంక్యూ సో మటన్ రోగిని జోష్ రెడీ అయిపోయింది సో మస్తు జోష్గా చేసిండు ఇది తేజియా శత్రుని చెప్తా టూ గుడ్ ఉంది నిజంగా ఆ మటన్ నిజంగా జోష్గానే ఉప్పెట్టేసిండు ఇది రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది ఇది ఇక్కడ ఫుడ్ కార్నర్ స్పెషాలిటీ కెమెరామెన్ మిథున్తో ప్రియాంక V6 న్యూస్ హైదరాబాద్